हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स वीडियो लो ईआईएन नंबर ने अला तेलुसुकोलो चेप्पबोतुन्नानु अदे पीएफ नंबर अंटारु कदा अदे अन्नमाट अदि चूडंडि चाला मंदिकि इदि तेलिसे उंटुंदि एंदुकंटे एव्री मंथ कूडा सालरी मी अकाउंट की क्रेडिट अवुतुंदि कदा अप्पुडु मीकु पे स्लिप इस्तारु आ पे स्लिप लो इदैते ईआईएन नंबर अंड ईएसएन नंबर मेंशन चेस्तारु कोंदरिकि मेंशन चेयरु अन्नमाट ओके अक्कड प्रोवाइड चेयरु अलांटि वाळ्ळ गुरिंचि अयिते इप्पुडु नेनु चेप्पबोतुन्नानु अन्नमाट जस्ट मीरु ओक 1 मिनिट लो ఇదికోవచ్చు ఓకే ఇది ఎలా తెలుసుకొని ఇప్పుడైతే చూద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లోని ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఓకే వచ్చేసాక ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యూనిఫైడ్ పోర్టల్ అని ఉందా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక మీకు చూడొచ్చు కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో నో యువర్ ఈఐఎన్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఏ మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ కింది క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి ఇప్పుడు రిక్వెస్ట్ ఓటీపీ ఉందా దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది కదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓకే అది ఓకే చేయండి ఓకే చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఓకే ఈ కింది అగైన్ మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి హిట్ చేయండి ఓటీపీని ఎంటర్ చేద్దాం ఓకే ఓటీపీని ఎంటర్ చేశాక కింది క్యాప్చర్ని ఎంటర్ చేస్తారు ఓకే ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా కింది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే చేస్తారు ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి స్క్రీన్ని ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ అడుగుతుంది నేమ్ యాజ్ పర్ ఆధార్ ఓకే ఆధార్లో ఎలా అయితే మీ నేమ్ ఉందో అలా ఫుల్ నేమ్ ఇనిషియల్తో సహా ఇంటి పేరుతో సహా ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ఆధార్ ఆధార్లో ఎలానో ఎలా ఉందో సేమ్ అలానే ఫుల్ డిఓబి ఇస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అన్నమాట ఓకే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ పైన నెంబర్ని ఎంటర్ చేయండి ఓకే ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేశాక ఇక్కడ కింది క్యాప్చా ఉంటుంది అన్నమాట ఈ క్యాప్చాని ఎంటర్ చేస్తారు ఓకే క్యాప్చాని ఎంటర్ చేశాక ఇక్కడ షో మై యుఏఎన్ అని ఉందా దానిపైన క్లిక్ చేయండి ఓకే ఈ షో మై యూఏఎన్ పై దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షో చేస్తుంది చూసారా ఇది యూఏఎన్ నెంబర్ అనమాట ఇక్కడ డిస్ప్లే అయింది కదా ఇది మన యూఏఎన్ నెంబర్ ఇది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇది అనమాట నెక్స్ట్ యూఏఎన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా